appreciate it. ఎస్ఆర్ఎస్పీ భూమిలో మరి ఒక చర్చ నిర్మాణం జరుగుతూ ఉంది. గతంలో కూడా దీని మీద మేము రెండుసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. ఈరోజు కూడా అదే విషయాన్ని మరి గతంలో ఇచ్చిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్ ఆపకుండా జరుగుతూ ఉందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ఈరోజు ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ గారికి మరి ఫిర్యాదు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మరి గత మనం జగిత్యాల పట్టణం అభివృద్ధి కోరుకుంటా ఉన్నాం, ప్రజలందరూ కూడా అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు. మేము కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుండి కూడా పట్టణ అభివృద్ధి కోసం అన్ని రకాల సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో మరి గత 20 సంవత్సరాల నుండి జగిత్యాల మున్సిపాలిటీ మరి కాంగ్రెస్ వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండిపోయింది, అభివృద్ధి జరగలేదు. మరి ఇప్పుడైనా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో ఎంపీ గారు కవిత గారు ఉన్నప్పుడు మన ఇక్కడ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు చాలాసార్లు మనకు విషయం చెప్పారు, ఏంటంటే వారు ఇచ్చినటువంటి ఫండ్స్తో ఇక్కడ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నామని చెప్పడం జరిగింది. మరి ఎక్కడ అభివృద్ధి జరిగిందో తెలవడం లేదు. చర్చిలకు మసీదులు లక్షల రూపాయలు కోట్లాది రూపాయలు ఇస్తే అభివృద్ధి జరిగినట్టు కాదు. మరి ఈరోజు ఎస్ఆర్ఎస్పీలో ఉన్నటువంటి చర్చికి కూడా 40 లక్షల రూపాయలు ఎంపీ గారు నిధులు ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. మరి వారు చెప్పినటువంటి ఏదైతే వారు చేస్తున్నటువంటి ఎంపీ గారు చెప్తున్నట్టు మన ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మరి స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే రాజకీయమైనటువంటి ఒత్తిడి ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఎంపీ ఫండ్స్ రావడం వల్ల ఆ కన్స్ట్రక్షన్ ఆపకుండా ఉండడానికి అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతూ ఉంది. మరి అంతకుముందు గతంలో జీవన్ రెడ్డి గారు అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేశారు కలెక్టర్ గారికి. మరి ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా ప్రత్యేకంగా వారు ఫిర్యాదు చేశారు. అనేక చోట్ల అక్రమంగా మరి ఆక్రమణలకు గురవుతున్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది.
చాలా సంతోషం మేము దానికి మద్దతు ఇస్తున్నాం కాకపోతే చర్చ్ విషయంలో ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన బిల్లులను చర్చ్ అక్రమంగా నిర్మాణం చేస్తుంటే గత 3 నెలల నుండి మేము మీడియా ముఖంగా పత్రికా ముఖంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉంటే మరి వారు ఎందుకు ఈ విషయంలో ఎస్ఆర్ఎస్కి సంబంధించిన ల్యాండ్ అన్యాగ్రహం అంటే ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం అవట్లేదు కాబట్టి ఒక్క విషయం మాత్రం నేను ప్రజాప్రతి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళని ఒక విషయం నేను అడగదల్చుకున్నాను ఎందుకంటే మున్సిపాలిటీ ప్రత్యేకంగా మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీకి సంబంధించి అయితే పట్టణంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాల మీద ఉప్పు పాదం మోపుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు చాలా రోజులు ఎక్కడ అక్రమ నిర్మాణాలు అన్ని చోట్ల జరుగుతా ఉన్నాయి లంచాలు తీసుకొని మరి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారనే భావన కలుగుతోంది ప్రజలందరికీ కూడా ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఏసీబీ రేట్సే మనకు ఉదాహరణ ఆ ఏసీబీ రేట్స్ వల్ల అక్కడ జరుగుతున్న అవినీతి మనందరికీ కూడా అర్థమైపోయింది కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రజా ప్రతి ప్రజా ఈ అధికారులు కలెక్టర్ కావచ్చు మున్సిపల్ అధికారులు ఎవరైనా అందరూ కూడా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మరి ప్రజల ఒక్క ప్రజలు అందరూ కడుతున్నటువంటి ట్యాక్సుల ద్వారానే వాళ్ళ జీతాలకు ఇస్తున్నాం వాళ్ళు ప్రజల కోసం ప్రజల సమస్యల పట్ల పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది కాకపోతే కేవలం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఏదైతే ప్రజలకు మీ మీద ఉన్నటువంటి గౌరవం పోతది ఇప్పటికైనా ప్రజల సమస్యలను సానుకూలంగా స్పందించి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయండి దాంతో మరి ప్రజలకు మీ పట్ల గౌరవం పెడుతుందని చెప్పి నేను భావిస్తూ భారత్ మాతాకి జై జై.